దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం మొదటి కీర్తన 3వ వచనం, నీవు చేయునదంతయో సఫలమగును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం ఎంత మంచిగా ఉందో చూడండి. మీరు ఈరోజు నుండి మీరు చేసే ప్రతి పనిలో, మీరు చేసే ప్రతి ప్రయత్నములో సఫలం అవ్వబోతుంది. సఫలం అవ్వాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే ఆదికాండం 39వ అధ్యాయంలో అక్కడ యోసేపు అనే ఒక వ్యక్తి, ఒక భక్తుడు మనకు కనిపిస్తాడు. ఈ యోసేపు అనే భక్తుని గురించి 3వ వచనంలో మనం చూస్తే, యెహోవా యోసేపుకు తోడై ఉండి అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలం అగునట్లుగా చేశాడట. దేవుడు యోసేపుకు తోడై ఉండటం వల్లే అతడు చేసిన పని అంతటిలో సఫలమైంది. ఏ పని చేసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే సఫలమైపోతుంది. అలా సఫలమవటానికి గల కారణం దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఈరోజు దేవుడు మనకు తోడై ఉంటే మనం ఏ పని పట్టుకున్నా, మనం ఎక్కడికి వెళ్ళినా సఫలమవుతుంది ఆ పని, ఆ ప్రయత్నం సఫలమవుతుంది. కనుక ఆయన తోడు. యోసేపుకి ఎందుకు తోడు వెళ్ళాడు? యోసేపు మంచి భక్తుడు, దేవుని ఎందు భయభక్తులు కలిగిన భక్తుడు, ప్రతి విషయంలో దేవునికి భయపడే వ్యక్తి, పాపం తన్ను తరుముతున్నా సరే పాపానికి దూరంగా పారిపోయే వ్యక్తి, పరిశుద్ధతను ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే వ్యక్తి. తన పరిశుద్ధతను కాపాడుకుంటూ పాపం తను ప్రేరేపించినా తను ఒప్పుకోకుండా ఆ పాపానికి దూరంగా ఉంటూ నియమ నిబంధనలు, భక్తిలో నియమ నిబంధనలు పాటిస్తూ ఎంతో జాగ్రత్తగా తన భక్తి చేసేవాడు. అందుకే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతడు ఫోతిఫర్ ఇంట్లో ఉంటే ఫోతిఫర్ ఇంట్లో చేసిన పని యావత్తు సఫలమవుతుంది. అతని మీద నింద వేసి జైల్లో వేస్తే జైల్లో కూడా అతన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేశానికి అతన్ని ఒక ప్రధానమంత్రి స్థాయిలో లేక ఒక రాజుగా అతన్ని కూర్చోబెడితే ఆ వ్యక్తిని బట్టి, అతని పరిపాలన చేస్తున్న విధానాన్ని బట్టి ఆ దేశంలో ప్రపంచమంతా కరువు వచ్చినా ఆ దేశంలో కరువు రాకుండా దేవుడు కాపాడాడు. ఇలా మనం ఆలోచిస్తే యోసేపు ప్రయత్నమే కాదు, యోసేపు ప్రార్థన, యోసేపు పని అంత సఫలమైంది. ఇలా సఫలమవటానికి ఒకటే కారణం, అతడు ఎక్కడున్నా అతడు ఏం చేసినా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి వాగ్దానం వింటున్న మనందరికీ కూడా మన ప్రభు తోడుగా ఉండబోతున్నాడు. తోడుగా ఉంటే అన్నీ సఫలమే. అయితే తోడుగా ఉండాలంటే మనం కూడా మనల్ని మనం పవిత్రంగా కాపాడుకుందాం, మన పరిశుద్ధతను కాపాడుకుందాం. ఆయన మనకు కూడా తోడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అయితే అలా తోడుగా ఉంటే మన ప్రయత్నాలు సఫలమవుతాయని విన్నాం కదా. అంత మాత్రమే కాదు, ఇదే మొదటి కీర్తనలో 1వ వచనం 2వ వచనం చదివితే, దుష్టుల ఆలోచనలు చెప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపహాస్యకులు కూర్చుండే చోటను కూర్చోవద్దు అని. అంటే మనం ఎక్కడ నిలవకూడదో, ఎక్కడ నడవకూడదో, ఎక్కడ మనం ఉండకూడదో మన ప్రభువు వారు చెప్పారు. అలా మనం జాగ్రత్తలు తీసుకొని ఆయన ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించి ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిస్తే ఖచ్చితంగా మనం ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా మన ప్రయత్నాలు సఫలమవుతాయి. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి ఈ విధంగా జీవించి మీ ప్రయత్నాలు సఫలమయ్యేటట్టుగా చూసుకుంటారా? మనస్ఫూర్తిగా దైవజనునిగా నేను కోరుకుంటున్నాను, ఈరోజు మొదలుకొని మీరు చేసే ప్రతి ప్రయత్నంలో, ప్రతి పనిలో సఫలం అనుగ్రహించబడునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి.
నిశ్చయంగా మీ ప్రియబడులకు మేలు కలిగించండి. అయ్యా, మా ప్రయత్నాలన్నీ సఫలపరిచేది మీరు. మీరు మాకు తోడుంటే ఖచ్చితంగా సఫలమవుతాయి. దయచేసి వాగ్దానం వింటున్న ప్రతి బిడకు మీరు తోడుగా ఉండి వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యు.